ఎంపీ రఘురామకృష్ణరాజు గారు తనను సిఐడి అరెస్ట్ చేసినప్పుడు, ఎప్పుడో 2021 కదా అది, తనను సిఐడి అరెస్ట్ చేసినప్పుడు కస్టడీలో నన్ను హింసించారు అని, 5 మంది ముసుగులేసి ఆయన భాషలో పిచ్చ కొట్టుడు కొట్టారు అని ఆయన అంటారు కదా, పిచ్చ కొట్టుడు కొట్టారు అని ఎప్పటి నుంచో వరుస పెట్టి ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద విచారణ కావాలంటున్నారు, హోంశాఖకు ఫిర్యాదు చేశారు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, చాలా చేశారు. కొంచెం అటు ఇటు 2 సంవత్సరాలు కావస్తుంది, 1-2 నెలలు తక్కువ అనుకుంటా. మరి ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు, నా మీద కస్టడీలో హింస జరిగింది కాబట్టి సిబిఐతో విచారణ జరిపించే విధంగా ఆదేశాలు జారీ చేయండి అని. జరిగింది చాలా రోజులు. ఓకే, దీన్ని విచారించినటువంటి గౌరవ న్యాయమూర్తి రవీనాథ్ ఇల్హార్ తాను విచారించుకుంటూ, సరే మరి ప్రతిపాదనగా ఉన్నటువంటి సిబిఐకి కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేస్తా అంటే, అప్పుడు సిఎఫ్బిఐ న్యాయవాది ఇంటర్ఫియర్ అయ్యి అసలు ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారు, ఏ సంస్థల మీద అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయండి అంటే, అప్పుడు రఘురామ తరపు న్యాయవాది ఆదినారాయణరావు జోక్యం చేసుకొని ప్రాథమిక దశలోనే నిందితుల వాదనలు వినాల్సిన అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వీళ్ళకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదు అని అంటే, అప్పుడు న్యాయమూర్తి అన్నారట ఇంతకు నిందితులు ఎవరు అని, అంటే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది సిఐడి. ఆంధ్రప్రదేశ్లో సిఐడి అంటే ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం అని చెప్పి ఈ న్యాయవాది ఆదినారాయణరావు గారు గౌరవనీయమైన జడ్జి దగ్గర అన్నారట. మరి దానికి జడ్జి రెస్పాన్స్ ఏంటో తెలియదు, కానీ సరే ప్రతివాదులకైతే నోటీసులు జారీ చేస్తాం, వాళ్ళ వాదన విన్న తర్వాత దీన్ని మీద మరి ఎలాంటి నిర్ణయం అయినా చూద్దామని చెప్పి మొత్తం మీద అయితే సిబిఐకి కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసుకుంటూ విచారణ అయితే వాయిదా వేసినట్లున్నారు.